మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్, ప్రతి ఒక్కరి ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ప్రతి పౌరుని కళ. అయితే ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఈ ట్రాక్ లైన్ ఏదైతే ఉందో, రైల్వే ట్రాక్, అది కళలాగే ఉండిపోయింది. ప్రస్తుతము జరిగిపోయినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో మరి ఈ లైన్ సంఘ సభ్యులు కూడా వారు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి, మాకు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు పోటీలోకి దిగాలన్న ఒక షరతు కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ సంఘం మన ప్రధాన కార్యదర్శి వై సాయన్న గారు మనతో ఉన్నారు. మరి ఈ లైన్ ఎంతవరకు సాధించేటువంటి కార్యక్రమం లోపల ఎవరిని కలిసారు, ఎంతవరకు వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేయాలి అన్న దశాబ్దాల కళ ఇది, ప్రతి ఒక్క పౌరుడి కళ. అయితే రైలు ట్రాక్, రైలు సదుపాయం ఏర్పడితే ప్రజల యొక్క జీవితాలు కొంచెం మెరుగుపడతాయి, వ్యాపారస్తులు అలాగే విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళడం జరిగింది. అయితే మీరు ఒక ఉద్యోగిగా, ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఈ ప్రయత్నం ఎంతవరకు చేశారు, ఎవరిని కలిశారు, మరి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీ విజయం ఎంత? ఓకే అండి. ఫస్ట్ మీ సుమన్ టీవీ యాజమాన్యానికి, ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు, ఇది ఈనాటి కళ కాదండి, ఇది స్వాతంత్రం రాకన్నా ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సాగినటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కళ ఇది. అది ఏం జరిగింది, స్వాతంత్రం రాకన్నా ముందేమో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వనరులను తీసుకుపోవడానికి వాళ్ళు ఒక లైన్ వేసారు, మంచిది అల్టు నాందేడు ఒకటి. మళ్ళా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మరి కాంగ్రెస్ కావచ్చు, గత ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం, వీళ్ళన్నీ కూడా వరుసగా తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఓన్లీ ఎలక్షన్ల ముందు మాత్రమే జరుగుతున్నటువంటి ఒక తంతుగా ప్రజలందరూ కూడా గ్రహించారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏం సార్ అంటే, అసలు దీనికి రైలు కావాల్సిన ఆవశ్యకత ఎందుకు? భారతదేశంలో లక్షల కిలోమీటర్ల ట్రాక్ అనేటువంటిది ఉన్నది. అయితే భూమధ్య రేఖకు ఉన్నటువంటి ప్రాంతం నిర్మల్, నిర్మల్ జిల్లా. అయితే ఈ నిర్మల్లో పోతే ఏమైతే సార్ అంటే, ఇటు వ్యాపారపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయకంగా కానీ, లేకపోతే చిన్న చితక శ్రామికుల యొక్క అభివృద్ధి కానీ జరుగుతాన ఉద్దేశంతో మరి ఈరోజు ప్రజలంతా కూడా, మరి ఉద్యోగస్తులం మేము కూడా ముందుకు రావడం అనేటువంటి జరిగింది సార్. అంటే విద్యాపరంగా ఎట్లా అంటారు సార్, ఇలా మన దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది సార్, చాలా హర్షించదగ్గ విషయం. మెడికల్ కాలేజ్ కావాల్సినటువంటి వనరులు కావాలంటే సార్, మనము హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్కు దానికంటే మనకు ట్రైన్ సౌకర్యం ఉంటే మనకు అక్కడ నుంచి విద్యార్థులు ఓన్లీ నిర్మల్లోనే ఉంటారు సార్, మనకు మంచిర్యాల వాళ్ళు ఉంటారు, నిజామాబాద్ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి రాకపోకలు ఈజీ ఉంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే బస్సుల ఏ టైం బస్సు వస్తుందో, ఏ టైం బస్సు రాదో, ఎన్ని గంటలు వెయిట్ చేయాలో అనేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. గాదాని కోసం అన్న మనకి ఇక్కడ రైలు అనేటువంటి ప్రయాణ ఖర్చు తగ్గడం కూడా జరుగుతుంది సార్. అదే మనము ఆదిలాబాద్ టు హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. దాంతో సమయము డబ్బు కూడా వృధా అవుతున్నది. అదే ట్రైన్ ఉంటే సార్, తక్కువ టైంలో మరి తక్కువ డబ్బులతోని గమ్యం చేరేటువంటి అవకాశం ఉంటుంది. అదే వ్యాపార పరంగా చూస్తే, ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి కానీ, ఇటు బాంబే నుంచి కానీ, ఇటు కలకత్తా నుంచి కానీ, ఇటు చెన్నై నుంచి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉన్నారు, ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే, లేకపోతే ఏదైనా వస్తువుని దిగుమతి చేసుకోవాలంటే, లేక వస్తువుని ఎగుమతి చేయాలంటే కూడా మరి దాంతో తక్కువ ఖర్చులో మనకు వస్తువులు మన నిర్మల్కు చేరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా తక్కువ చుట్టులో మన అక్కడికి అందరికి కూడా లాభమయ్యేటువంటి ఆస్కారం ఒకటి ఉంటుంది సార్. ఇంకొకటి సార్, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిసరాలంతా అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి ఏం సార్ అంటే, ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎవరైతే కొన్ని అంటే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్లకు ఒక సైకిల్ స్టాండే కావచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర ఒక టీ స్టాలే కావచ్చు, ఇతరత్ర పల్లీ బఠాన్లు అమ్మడం కావచ్చు, పేపర్ కావచ్చు, ఇట్లా అనేక రకాల వ్యాపారాలు అభివృద్ధి కావడానికి ఆస్కారం అని, ఉపాధి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి ఆస్కారంతో మరి మా ప్రయత్నం చేయడం జరిగింది సార్. అయితే ఇప్పుడు డబ్బులు పెట్టుకొని పోవడం ఒకేత్త అయితే, అధికంగా మరి రవాణా సౌకర్యం కలుగుతా అనే ఉద్దేశంతో అయితే మేము ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది సార్. దాంట్లో మరి మేము వెళ్ళిన దాంట్లో మనకు ఆనాడు ఉన్నటువంటి ఎంపీ గారు స్వయం బాబు గారు గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత
రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. మన నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారిని కలవడం జరిగింది. ఇట్లా అనేక మందిని కలవడం జరిగింది. అదే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సంబంధించి మరి ఎంపీ గారి ద్వారా డిమాండ్ కూడా పంపడం జరిగింది. మరి అయ్యా, మరి మేమేం చేసినాం? భారతదేశంలో మేము కూడా పౌరులేము కదా. మరి మా వంతు మరి మాకు కూడా కొద్దిగా రైలు ఇస్తే, రైలు ఒక కళనే మారుతుంది తప్ప మాకు చూడలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అనుకుంటే, లేదా భారతదేశం అనుకుంటే, మరి దాంట్లో ఉన్నటువంటి ఈ 4 కోట్ల జనాలలో మరి కనీసము రైలు ముఖాన్ని చూడనటువంటి వాళ్ళు కూడా దాదాపు నా దృష్టిలోనైతే 55 నుంచి 60% మంది ఉంటారు సార్. సార్, ఈ మధ్య ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఓకే ప్రకటించారు, ఒక పేపర్ ప్రకటన కూడా వచ్చింది. ఆల్రెడీ శాంక్షన్ ఎట్టు కూడా వారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది అది? అయితే సార్, మేము అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా మాకు కూడా చెప్పింది అదే సార్. మా దగ్గర ఉన్న పేపర్ రైతున్నా అదే చెప్పింది వాళ్ళు. అయితే విషయం ఏంటంటే సార్, వాళ్ళు అన్నది వాస్తవమే. శాంక్షన్ అయింది, ఏమైంది? ఏరియల్ సర్వే ఏమని వచ్చింది సార్. అది సర్వే అంటే ఈ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోతే ఇసలు మన ప్లాన్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది అంటే, ఇది పటాన్చెరు మొదలుకొని ఆదిలాబాద్ దాకా ఉన్నది సార్. అంటే మన డిమాండ్ ఏమున్నది సార్? నిర్మల్ వాసులు, లేకపోతే ఆర్మూరో, లేకపోతే బాలకొండనో, ఇటు ఇచ్చోడనో, నేరడుగొండనో, ఆదిలాబాదో, గుడియత్నూరో, వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే సార్, మనంతా కూడా తొందరగా రైలు ఎక్కితే ఆనందపడదామనేటువంటి చిన్న సన్నకారు జీవులు మాత్రం ఇక్కడ బతుకుతున్నారు సార్. పెద్దవాళ్ళకి ఆలోచన తెలియకపోవచ్చేమో, మరి దానికోసం మరి మన డిమాండ్ అనేటువంటిది మన ప్రధానంగా పెట్టడం జరిగింది సార్. అయితే ఇదంతా కూడా సర్వే అయిపోయింది సార్. ఎక్కడదాకా? దీనికి ల్యాండ్ అక్విజిషన్ అయింది, దీనికి కావాల్సినటువంటి అయింది. మరి అక్కడ నుంచి ఆర్మూర్ నుంచి ఏదైతే పటాన్చెరువు ఉందో సార్, అక్కడ దాకా జరగాలంటే కూడా అదంతా ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నది అని సమాచారం ఉన్నది సార్ మాకు. దాని తర్వాత ఏంటంటే అది కావాలంటే అంత సాధ్యమయ్యే పని కాదు, వీళ్ళు ఇచ్చే ఫండ్ కూడా సరిపోదేమో అని చెప్పి అదొక మాకున్నటువంటి సమాచారం సార్. అందుకని మనమేమంటున్నాం సార్ అంటే, మీరు అక్కడదా కాదు దాని అవతల కూడా వేయండి, మేము దానికి ఆబ్జెక్షన్ కాదు. మేము ఏదైతే ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ అన్నామో దీన్ని అయితే మొదలు ఫుల్ఫిల్ చేయండి. ఆర్మూర్ అయినా మనకు ఒక రకంగా ఇబ్బందే. మాకు ఆర్మూర్కి లోపలికి వెళ్ళే బదులు ఇక్కడ నుంచి మాకు సీదా డిచ్పెల్ ఉంటే ఇంకా సమయ భాగం మాకు చాలా మిగులుతుందని, సమయం బాగా మిగులుతుందని చెప్పి ఆలోచన సార్. కాబట్టి మీ టీవీ ద్వారా ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు ఏమి ఉన్నాయో, రాబోయే ప్రభుత్వాలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ, మీ ద్వారా మా రైల్స్, నిర్మల్ రైలు సాధన సమితి ద్వారా విన్నవించుకుంటున్నాం సార్. ఇదంతా కూడా మా వ్యక్తిగతం కాదు, ప్రజల శ్రేయస్సు కోరి చేస్తున్నటువంటి కార్యక్రమం సార్. సార్, ఈ రైల్వే ట్రాక్ సాధన సమితి ద్వారా మీరు ఎవరెవరిని కలిసారు, ఎంతవరకు వెళ్ళారు, ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్ళారు? సార్, ఇక్కడ నిర్మల్ లోకల్ అయితే సంతకాల సేకరణ చేసినాం సార్. ఒకటి. రెండవది ఏంటంటే, ఇది ఓన్లీ ఈ 4 ఉండొద్దు, ఏదైనా ఉద్యమం అనేటువంటిది 100,000 సంఖ్యలకు వెళ్తేనే దీని యొక్క ప్రాధాన్యత తెలుస్తుందని చెప్పి. ఎందుకు అది తెలియాల్సి వచ్చిందంటే, కొందరు దీన్ని తప్పుదో పట్టించినట్టు, అంటే మాకు రైలు అవసరం లేదు, మాకు ఈ బస్సు సౌకర్యం బాగుందని తప్పుడు సమాచారం రైల్వే శాఖ ఇచ్చినట్టు ఒక సమాచారం. అంటే మా డిమాండ్ ఏముంది ఉండాలి సార్, తప్పకుండా అవసరం, దీని ఆవశ్యకత ఉంటుంది, పిల్లలను మరి వాళ్ళకు కూడా ఇది ఒక ప్రాసెస్ తెలితే బాగుంటుందని చెప్పి మా చైర్మన్ గారు అయినటువంటి ఎంసిలింగన్న గారు, మరి మన కమిటీ సభ్యులందరం కలిసి, మరి ఇక్కడ ఏదైతే శివాజీ చౌక్ ఉందో దాన్ని మంచిర్యాల చౌరస్తా అంటాం, అక్కడ 1,000 సంఖ్యలో నిర్మల్ ప్రధాన వీధిలో ఉండగా ఈ ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలతో కలిసి వాళ్ళందరి సహకారం తీసుకొని ఒక పెద్ద ర్యాలీ తీసినాం. దాదాపు 8-10 వేల మంది వచ్చారు. ఆనాడు దాదాపు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసింది సార్. మరి కాబట్టి మనం మీ ద్వారా చెప్పదలసింది ఏంటి సార్ అంటే, ఈ ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కళ్ళు మేము పసుపు బోర్డుకి ఇచ్చినట్టు ఇస్తాము, లేకపోతే ఇంకేదో మేము బాండ్ రాసిస్తామన్నారు తప్ప దానికి కార్యాచరణ జరగలేదు సార్. అంటే అందరూ కూడా దీనికి నిరుత్సాహంగానే ఉన్నారు. మీ ద్వారా మేము ఏమంటున్నామంటే, ప్రజల యొక్క ఆకాంక్ష తీర్చడం ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి దాన్ని తీరుస్తారని, ఈ రాబోయే ప్రభుత్వం ఏదైనా కానీ అది తీరుస్తుందని చెప్పి ఆశతో ఉన్నాం సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత, అంటే నిర్మల్ మొదటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా కూడా రాజకీయంగా చాలా బలమైనటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచే చాలామంది ఎంపీలు అయ్యారు, ఇక్కడ నుంచే మంత్రులు అయ్యారు.
కానీ ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎంపీ కానీ మరి మాటలు నిలబట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. కేవలం ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ట్రాక్ వేయడం జరగలేదు. మరి దీనికి కారణం ఏంటారు? ఎవరు బలహీనత అంటారు, ఎవరు బలం అంటారు? మంచి ప్రశ్న ఇచ్చింది సార్. గత పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వారంతా కూడా మరి ఇన్ని రోజులు ఏం చేసినటువంటి ప్రశ్నను మీరు అడిగారు కదా, మరి వాళ్లకు ఈ ప్రశ్న అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఎన్నికలకు ముందు, ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రం ఎన్నికలకు నెల రోజులు రెండు నెలల ముందు అందరూ కూడా మేము రైలు తెస్తున్నాం, మేము రైలు తెస్తున్నాం, ఒకళ్ళేమో ఎల్లపల్లి పక్క నుంచి పోతున్నా అంటారు, ఒకళ్ళేమో నేరడిగొండ నుంచి పోతున్నా అంటున్నారు. ఈ విధంగా రకరకాల అపోహలకు తావిచ్చి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే నిర్మల్ చైతన్యవంతమైంది. మరి ఇక్కడ రాష్ట్ర మంత్రులే కాదు, కేంద్ర మంత్రులు కూడా పనిచేసినటువంటి ఇక్కడ అవకాశము ఇక్కడ కల్పించారు పాపం ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ మాత్రం వాళ్ళ తీరని కోరికనే మిగిలిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ పైచిలుకు అంటే దశాబ్దాల కాలం జరిగిపోతున్నా కానీ ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే అనేటువంటి చందంగా మరి ఈరోజు ఏదైతే రైలు లైన్ కావాలని కోరిక ఉన్నదో అది అట్లే మిగిలిపోయింది సార్. అంటే మేము మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏం సార్ అంటే తప్పకుండా తప్పకుండా మరి ఈ ప్రజలు ఈ రాబోయే కాలంలో ఎవరైతే నాయకత్వం చేస్తూ మరి ముందుకు వస్తాం అనుకుంటున్నారో మరి మాకు బాండ్లు రాయకుండా మాకేమి రాయకుండా పని చేసి రైలు ఎక్కిస్తే వాళ్ళందరికీ మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా నాట్ ఓన్లీ నిర్మల్ మరి ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, కిషన్ నగర్ కావచ్చు, మళ్ళీ నిర్మల్ కావచ్చు, ఇటు పోతే మనము ఇచ్చోడ కావచ్చు, నేరణగూడ కావచ్చు, గుడియాదనూరు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లా ఈ బెల్ట్ అంతా కూడా మరి ఎవరికి ఏ రాజకీయ నాయకులకు పాపం చేసినా పోలేదు. ఇన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళకి గెలిపిస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ మంత్రులు పదవి చేస్తూనున్నారు, అందరు చేస్తూనున్నారు. మరి ఈసారైనా మరి ఆ రైలుకు మోక్షం జరుగుతుందని చెప్పి మేము పెద్ద మనసుతోని ఆశిస్తానున్నాం సార్. భారతదేశం మొత్తంలో కూడా సంపూర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కొన్ని లక్షల కిలోమీటర్ల ట్రాక్ ఏర్పరిచింది ఇప్పటి వరకు. మరి తెలంగాణ విషయానికి వస్తే మరి ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు కంబైన్డ్గా చేయాలి, పొత్తుతో ఒక ట్రాక్ నేర్పరచాలి అన్న ఉద్దేశంతో బయట ట్రాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అది పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ వహించాలా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి బాధ్యత వహించాలా, ఎవరు వహించాలంటారు? ఏదైతే భారతదేశంలో ప్రభుత్వాలు ఎక్కడుంటే ఆ రాష్ట్ర పాలన ఉంటుంది సార్. ఈ రాష్ట్రాలన్నింటికీ కేంద్రం బాధ్యత ఉంటుంది. అయితే మన దగ్గరికి వెళ్ళినటువంటి జిఎస్టీ కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ మనకు ఫండ్ల రూపంలో పంపిస్తారు. ఈ రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి ఒక ఫండింగ్ ఉంటుంది. దాంట్లో భాగంగానే భారతదేశం అంతా కూడా వాళ్ళు ట్రాకులు వేయడం జరిగింది. మోదీ గారు వచ్చినప్పుడు కూడా చాలా లక్షల కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దానికి మా నిర్మల్ ఏదైతే రైలు సాధన సమితి ఉందో దాని పక్షాన వారికి అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ మరి ఈ తెలంగాణ ప్రాంతానికి వస్తే గత 10 సంవత్సరాల పాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు గత ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళని అడిగితే ఏమంటారంటే లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ ఇవ్వలేదు, మేము రైల్వే ట్రాక్కు మేము సిద్ధంగా ఉన్నాం, మేము ల్యాండింగ్ యాక్వేషన్ కూడా పూర్తి చేయించినాం అని స్టేట్ గవర్నమెంట్ అంటారు. సెంట్రల్లో ఏమంటారంటే మేము ఫండింగ్ ఇచ్చినాం, వాళ్ళు షేరింగ్ ఇవ్వలేదు అని అంటున్నారు. మరి భారతదేశం అంతా కూడా భారతదేశంలోనే మనం కూడా జీవిస్తున్నాం తెలంగాణ ప్రజలు, ఎక్కువ మొత్తం కూడా ఇక్కడ నుంచి మరి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నది. మరి భారతదేశం అంతా ఇచ్చి దయచేసి మరి ఏదైతే తెలంగాణ ఉన్నదో తెలంగాణలో మరి ఈ భారతదేశానికే భూమధ్య రేఖగా కొనసాగుతున్నటువంటి ప్రాంతం నిర్మల్ జిల్లా. మరి దీనికి ఎందుకు ఆ చిన్నపాటి బిట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే సరిపోయేటువంటి దాంతో రైలు నడుస్తుంది, దానికోసం మరి ఆపి మరి ఆ మచ్చ మీరు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఈ రాబోయే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దయచేసి దీన్ని పూర్తి చేస్తారని చెప్పి నిర్మల్ రైలు సాధన సమితి పక్షాన కోరుతా ఉన్నాం సార్. ఇప్పుడు అంటే మునుపటి కంటే తెలంగాణలో కూడా కొంచెం బీజేపీ సీట్లు ఎక్కువ వహించుకోవడం అయితే జరిగింది. అయితే ఎక్కడి నుంచి అయితే ట్రాక్ మొదలు పెడదామని అనుకున్నాము, ఆర్మూర్ నుంచి నిర్మల్ వరకు, నిర్మల్ వయా ఆదిలాబాద్ వరకు, అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే, నిర్మల్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా సాధ్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సెంట్రల్లో మోడీ గారు కేంద్ర రైల్వే శాఖ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేస్తున్నదని చెప్పి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి బుల్లెట్ ట్రైన్స్ లాంటివి
ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో మన నిర్మల్ వరకు అయితే కనీసం గూడ్స్ రైలు నడవలేని తీసుకురాలేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇది సాధ్యమవుతుందా? అయితే ఏదైతే మీరు ప్రశ్న అడిగిందో సార్, గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ కావచ్చు, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సార్, ఆ ప్రభుత్వాల ద్వారా కాలేదు మరి ఇప్పుడు ఎట్లా అన్నటువంటి ఆలోచనతో ఉన్నది. ఇప్పుడు గూడ్స్ రైలు కాదు సార్, ప్రజలు దాన్ని ఆస్వాదించి ప్రయాణ సౌలభ్యం కోసం ఖచ్చితంగా మనుషులు ప్రయాణించేటువంటి ప్యాసింజర్ రైలు ఖచ్చితంగా కావాలి సార్. అయితే ప్రజలందరి యొక్క చిరకాల కోరిక కాబట్టి మరి ఏదైతే ఇప్పుడు కామారెడ్డి మీరు చెప్పినట్టుగా, అట్లాగే ఆర్మూరు, అట్లాగే నిర్మల్, అట్లాగే ఆదిలాబాద్, ఇప్పుడు తెలంగాణకే మరి శాసనసభ పక్ష నేతగా మన నిర్మల్ మహేష్ రెడ్డి గారు ఉన్నారు, వారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీయారావు గారికి కూడా కలవడం జరిగింది. వీరిరువురు కూడా సానుకూలంగా ఉన్నారు. వీరు తొందరగా స్పందిస్తే, ఇంకా దాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అతి తొందరలోనే మరి గత కొన్నేళ్ల నుంచి మరుగునటువంటి ఈ రైలు అనేటువంటిది కల సాకారం అవుతుందని చెప్పి మా సాధన సమితి పక్షాన్ని అయితే మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా అందరి కోరిక త్వరలోనే ఈ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే మరి బీజేపీ మెరుగ్గా ఉన్నది అని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే కాంగ్రెస్ అనుకుని కొందరు అనుకునొచ్చు. అయితే ఏది గవర్నమెంట్ వచ్చినప్పటికీ మాకు బాండ్లు రాయకుండా ఏది రాయకుండా వాళ్ళ మీద నమ్మకాలతో మాకు మా కమిటీ ద్వారా వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కమిటీమెంట్తో తప్పకుండా సాధిస్తామని చెప్పి వాళ్ళు కూడా సహకరించి పూర్తి చేస్తారని చెప్పి ఆశతో ఉన్నాం సార్. ప్రజలంతా కూడా చేసిన వాళ్లకు తప్పకుండా నీరాజలాలు పలుకుతారు, లేకపోతే వచ్చేసరికి శాపనార్థాలు పెడతారు, దానికి ఏ విధంగా జరగాలో అది జరుగుతుందని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించారు. మీరు అనుకున్నట్టుగానే మీ సాధన సమితి ద్వారా, రైల్వే సాధన సమితి ద్వారా మీ ఆశయాన్ని నెరవేర్చాలని, మీ ఆశయాన్ని నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ప్రజల యొక్క ఆకాంక్షను మీ ఆకాంక్షగా భావిస్తూ ఈ రైల్వే పట్టాల మీద పరిగెత్తాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఇంత మంచి అంశం తీసుకొని అంటే ప్రజలకు ఇప్పటికీ పాపం మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే నిర్మల్ జిల్లా నిర్మల్ కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆర్మూరు, అటు పోతే బాల్కొండ, ఆ డిచ్చిపల్లి వరకు ఉన్నటువంటి, ఇటు ఆదిలాబాద్ వరకు, ఇచ్చోడ, గుడెత్నూరు, వీళ్ళందరూ కూడా సార్ పూర్తి అంటే దీంట్లో మెజారిటీ పీపుల్ ఏదైతే ఉన్నారో సార్, వాళ్ళు చదువు రాకనే పాపం అజ్ఞానంగా ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు హామీలు ఇచ్చినప్పుడల్లా నమ్ముతున్నారు సార్. ఇప్పుడు ఈ సమాచారం ద్వారా మీ సుమన్ టీవీకి ప్రత్యేకంగా అయితే నిర్మల్ రైల్ సాధన సమితి పక్షాన్ని మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది వేల మందికి, లక్షల మందికి మీ ద్వారా ఈ సమస్యను చేరవేరుస్తారు కాబట్టి ఇప్పటికైనా మా నిర్మల్ల మాకు రైలు వస్తుందని ఆశతో మరి వచ్చిన తర్వాత కూడా మరి ఆ నాయకులందరికీ అభినందిస్తాం. మరి ప్రత్యేకంగా అయితే మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.